మానవ మనుగడకు చెట్లే ఆధారమని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ స్పష్టం చేశారు. మొక్కలను పెంచడం సామాజిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. 71వ వన మహోత్సవంలో భాగంగా విజయనగరం జిల్లాలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పేదల కోసం సిద్ధం చేసిన లేఅవుట్లలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. విజయనగరం పట్టణ పేదల కోసం రూపొందించిన కొండ కరకం లేఅవుట్లలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ జీసీ కిషోర్ కుమార్ దైతే అధికారులు మొక్కలు నాటారు. అనంతరం ప్రతి ఒక్కరు 10 మొక్కలు నాటతామని కలెక్టర్ అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనగా మొక్కలు నాటుతానని మన ఊరూర వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు చక్కని నీడ ఇస్తుంది. ఉత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమము జగనన్న పచ్చతోరణం. జగనన్న పచ్చతోరణం అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా కావచ్చు, చిల్డ్రన్ పార్క్ కావచ్చు, అలాగే కొన్ని ఫారెస్ట్ పార్కులు కావచ్చు, వీటన్నిటిలో కూడా మొత్తం మొక్కలతో నింపబోతున్నాం. రోడ్డు కిరువైపులా కూడా అవెన్యూ ప్లాంటేషన్ మనం పెద్ద ఎత్తున చేయబోతున్నాం. అది గ్వామా డిపార్ట్మెంట్ ద్వారా, వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ద్వారా, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క అనుసంధానంతో, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అలాగే పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ యొక్క అనుసంధానంతో ఈ కార్యక్రమాన్ని రోడ్డుకి ఇరువైపులా కూడా మొక్కలు నాటే కార్యక్రమం మేము టేకప్ చేస్తున్నాం. మూడవది బండ్ ప్లాంటేషన్, అంటే ఎక్కువ ప్రదేశాల్లో బండ్స్ అన్నిటి మీద కూడా ప్లాంటేషన్ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే చెరువులకి ఆఫ్షోర్ ఏరియాలో, అలాగే చెరువు గట్ల మీద కూడా ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమం మనం చేయబోతున్నాం. వీటితో పాటుగా గ్రామంలో కానీ పట్టణాల్లో కానీ ఎవరికైనా ఇంట్లో మాకు స్థలం ఉంది, మేము మొక్కలు నాటుకుంటాము అంటే వాళ్ళకి కావాల్సిన మొక్కల్ని మనం ఏర్పాటు చేసి వాళ్ళ ఇళ్లలో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. సో ఆ రకంగా ఇళ్లల్లోనూ, మున్సిపల్ పార్కుల్లోనూ, రోడ్లకు ఇరువైపులా, అలాగే హౌసింగ్ కాలనీల దగ్గర ఆ రకంగా ప్రతి చోట కూడా